Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. YCP MLC అభ్యర్థులుగా లక్కీ ఛాన్స్ వీరికే. ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి త్వరలో జరగనున్న ఎన్నికలకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. జిల్లాల వారీగా వివిధ వర్గాలకు ప్రాధాన్యమిస్తూ అభ్యర్థులను ఎంపిక చేసినట్లు వైసీపీ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి దువ్వాడ శ్రీనివాస్, అనంతపురం జిల్లా నుంచి మహమ్మద్ ఇక్బాల్, చిత్తూరు జిల్లా నుంచి కళ్యాణ చక్రవర్తి, విజయవాడ నుంచి కరీమునీసా, కడప జిల్లా నుంచి సి రామచంద్రయ్య, కర్నూలు జిల్లా నుంచి చల్ల బగిహీరదారెడ్డి పేర్లను ఖరారు చేశారు. ఇక టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలకు వైసీపీ తరఫున అభ్యర్థిని నిలబెట్టడం లేదని సజ్జల తెలిపారు. మార్చి 15 జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల 18 కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. మార్చి 4 వరకు నామినేషన్ల దాఖలు, మార్చి 5 నామినేషన్ల పరిశీలన, మార్చి 8 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చింది. మార్చి 15 పోలింగ్, అదే రోజు కౌంటింగ్ నిర్వహించనున్నారు. 9 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఖాళీ అయిన స్థానాల విషయానికి వస్తే రాజ్యసభ ఎంపీగా వెళ్లడంతో మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానం ఖాళీ అయింది. అలాగే చల్ల రామకృష్ణారెడ్డి మృతి చెందడంతో ఆ స్థానం కూడా ఖాళీ అయింది. ఈ నెల 29 ఎమ్మెల్సీలు మహమ్మద్ ఇక్బాల్, తిప్పేస్వామి, సుధారాణి, వీర వెంకన్న చౌదరిల పదవీ కాలం ముగియనుంది. మొత్తం 6 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు.